ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఏం లేవు, ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కూడా లేదు. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది, 2 ఏళ్ళ తర్వాత మొదలవుతుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పర్వం. ఓకే, కానీ ఈ లోపల సీఎంగా సీఎం అభ్యర్థిగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటూ జరుగుతున్న ప్రచారానికి కారణం తాజాగా కొద్ది రోజుల క్రితం సోము వీరాజు గారు చేసిన వ్యాఖ్యలు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్కి అధిపతిగా చేయాలి అని అనుకుంటున్నారు, ఖచ్చితంగా చేసి తీరతారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే అధిపతి అంటే ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి నుంచి అనేది. ఆ తర్వాత రత్నప్రభు గారు ఒక జాతీయ మీడియాకు సంబంధించిన ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంగతి నాకు తెలియదని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అని ఆమె ప్రశ్నించడం, ఇదంతా ఒక సంచలనంగా మారింది. అయినా సరే తర్వాత అక్కడ వాళ్ళందరూ అంటే స్టేజ్ మీద తిరుపతి ప్రచారంలో భాగంగా ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అధిపతి చెయ్యాలి అనుకుంటున్నారు మోడీ గారు అని చెప్పిన సోమవీరాజు గారు ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు ఆ మాట విని చప్పట్లు కొట్టిన నాదెండ్ల మనోహర్ గారు అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా ఆ మాట అన్నారో లేదో నాకు తెలియదు అని చెప్పిన రత్నప్రభ గారు కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ప్రచార పర్వంలో భాగంగా ఆయన సీఎం పదవికి సంబంధించి చేసిన సంచలన వ్యాఖ్యలు, సేవ చేయాలి అని వచ్చాను, సేవ చేయాలంటే సీఎం పదవే నాకు అవసరం లేదు, ఒకవేళ ఇస్తే చేస్తాను, అవకాశం వస్తే ఖచ్చితంగా తీసుకుంటాను, రాకపోయినా సరే చేస్తాను అని మాట్లాడడం నిజంగా చాలా అద్భుతం. ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడడం, కొంతమంది పదవుల కోసం వస్తూ ఉంటారు, సేవ కోసం ఎవరారు, అంటే పవన్ కళ్యాణ్ గారి మంచి వ్యక్తిత్వానికి ఆ మాటలు నిదర్శనంగా అక్కడ చెప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ అదే సమయంలో ఆయనలో ఉన్న అసహనం, ఆయనలో ఉన్న ఒక ఆవేదన, ఆయనలో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్కి కౌంటర్గా వాళ్ళందరి ముందు ఆ మాటలు మాట్లాడారా అనేది కూడా రెండో కోణంలో, రెండో రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అనేది. అంటే ఇక్కడ సోము వీరాజు గారి ముందే ఆ వ్యాఖ్యలు చేయడం, అంటే చాలామంది అనుకుంటున్నారు కదా ఏదో ఒక బిస్కెట్ వేశారు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఎన్నికల సమయంలో నిన్ను ఏదో సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి మేము ఆలోచిస్తున్నాం అంటే కనుక చాలా జోష్గా వచ్చేసి ప్రచారం చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని ఆ బిస్కెట్ వేశారేమో అనేది కొంతమంది చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి రెండు పార్టీల నేతలు కూటమిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరు ఎంపిక ద్వారానే రత్నప్రభు గారిని బరిలోకి దించారు. ఒక రకంగా ఆ పూర్తి రికమెండేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారే చేశారు ఆమెను బరిలోకి దింపడానికని. మరి అటువంటిప్పుడు ఒక రకంగా రత్నప్రభు గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన అభ్యర్థి, ఆమె ఆయన గురించి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు, ఆమె ఏ సందర్భంలో మాట్లాడారో దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసిందా మీడియా అనేది ఒక ప్రశ్న. అదే సమయంలో ఒకవేళ నిజంగా ఇది సీఎం ప్రకటన అభ్యర్థి ప్రకటన అనేది భారతీయ జనతా పార్టీ ఆయన వాడుకోవడానికే గనక చేస్తే దానికి కౌంటర్గా నాకు సేవ చేయాలని ఉంది ప్రజలకి, ప్రజల కోసం వచ్చాను నేను, దానికి పదవి కావాలని నేను ఏ రోజు అనుకోలేదు, పదవి వ్యామోహంతో అయితే రాజకీయంలోకి రాలేదు, సీఎం అభ్యర్థిగా అవకాశం వచ్చినా చేస్తాను, రాకపోయినా సరే నేను ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన మాట్లాడి నిజంగా ఆయన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.